రైతులు ఆహర్నిశలు కష్టపడి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు అధైర్యపడవద్దని వచ్చే వేసంగి సీజన్లో ములుగు రైతులు వరి పంటను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపేల చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో పర్యటించారు. ముందుగా కలెక్టర్ బుస్సాపూర్ గ్రామంలో శానిటైజేషన్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత మెరుగుపరి హరితాహారం ఇంప్లిమెంటేషన్ కావాలని అధికారులకు సూచనలు సలహాలు అందించారు. అనంతరం చల్వాయి గ్రామంలో రైతు వేదిక వద్ద ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి అని, ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ శాఖ అందించిన సలహాలు సూచనలు పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ పోస్టర్ మరియు బుక్లెట్స్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. బృహత్పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. చల్వాయి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తేమశాతం వచ్చే వరకు వడ్లు ఆరుదల చేసి కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకుని రావాలని, తేమశాతం 17 నుండి టోకెన్లు జారీ చేయకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ గ్రామం అంటే మీ మండలం గురించి చాలా గొప్పగా చెప్తారు. నేను ములుగు గురించి ఎప్పుడు చెప్పినా కూడా ఈ మండలం గురించి చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే రైతులు ఎవరైనా చాలా ప్రయాక్టివ్గా ఉంటారు, చాలా ప్రయాక్టివ్గా ఉంటారు. నాకు ఎప్పుడు ఇక్కడ ఒక టిపికల్ ఆంధ్ర కల్చర్ కనిపిస్తుంది, అంటే చాలా ప్రయాక్టివ్గా ప్రోగ్రెసివ్. కేవలం మీరు అడిగారని లాస్ట్ ఇయర్, ఎందుకంటే నేను వచ్చిన పొద్దున కూడా లాస్ట్ ఇయర్ నాకు రిపిటేషన్ వచ్చింది ఈ గ్రామం నుంచి. ఇక అప్పుడు నేను ప్రామిస్ చేశాను, ఎవరైనా ఇప్పుడు నేనైతే సేవ్ చేస్తాను అన్నిటికన్నా ఈజీ నాకేంటి, ఆ గ్రామంలో ప్యాడీ పెట్టుకుంటే అమ్మేస్తే ఎంత కొంత డబ్బులు వస్తే నాకు ధైర్యం ఉంటుంది. కానీ నెక్స్ట్ సీజన్ అలా ఉండొచ్చు, ఎందుకంటే ఎఫ్సీ వారు కొనుగోలు చేయట్లేదు కాబట్టి. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్, అంటే రెండో పంట ఏదైతే ఉంటుందో అది మార్కెట్కి అనుగుణంగా ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో అది వేసినట్టయితే రైతుకి రిస్క్ ఉండదు అనే పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం.